సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఉదయం 11:50 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 24 గంటల తర్వాత శనివారం ఉదయం 11:50 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఆదిత్య ఎల్వన్ ను ప్రయోగించనున్నారు. పిఎస్ఎల్వీ C-57 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు. కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తోంది. సౌరమండలంలోని గాలులపై కూడా అధ్యయనం జరుగుతోంది. ఇప్పటికే బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకొచ్చారు. సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్పై పరిశోధనలు చేయనున్నారు. ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహం 1475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం 6 పేలోడ్లుంటాయి. ఈ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ కక్షలోకి ప్రవేశపెడతారు. లాంగ్ రీజియన్ 0.1 భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 109 నుంచి 177 రోజుల పాటు ప్రయాణిస్తుంది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన తర్వాత ఇస్రో నిర్వహిస్తున్న తొలి ప్రయోగం ఇది. ఆదిత్య ఎల్వన్ 5 సంవత్సరాల వ్యవధిలో సూర్యుని ప్రవర్తన, భూమిపై దాని ప్రభావం గురించి కొత్త విలువైన సమాచారాన్ని వెలికితీసే పనిలో ఉంటుంది. కీలకమైన డేటాను సేకరించేందుకు సూర్యుని వివరణాత్మక ఇమేజ్లను క్యాప్చర్ చేయడానికి ఆన్బోర్డ్ టూల్స్ని ఈ మిషన్లో సూక్ష్మంగా రూపొందించారు. మిషన్లో గుండెలాంటి ప్రైమరీ పేలోడ్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డెవలప్ చేసింది. ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటంటే ఇతర చిన్న సంస్థలు 6 అదనపు పేలోడ్ల క్రియేషన్కి సహకారం అందించాయి. అక్కడికి చేరిన వెంటనే స్పేస్ క్రాఫ్ట్ సూర్యునిపై సమగ్ర అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది. ఆన్బోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ సూర్యుడి అయస్కాంత క్షేత్రం, కరోనాగా పేర్కొనే సూర్యుడి బయటపొర, దాని ఉద్గారాలపై కీలక సమాచారాన్ని సేకరించనుంది.